ఏకంగా ఉండే వేల మంది లక్షలాది మంది నటీమణులు వచ్చినా కూడా జమున గారికి సాటి రారు. ఆ సాత్వికాభినయం ఆవభావాలకు జమున గారికి జమునే సాటి. మళ్ళీ సత్యభామ చలనచిత్రాన్ని ఎవరైనా రూపొందిస్తే మళ్ళీ ఒక రామారావు గారు ఒక జమున గారే ఈ గడ్డ మీద పుట్టే వరకు మనం చేయలేదు. చాలా మంది మహానటులు చూస్తున్నారు. అది ఆ డాక్యుమెంటరీ చేసి గత సంవత్సరం 126 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాము. సినీ లిజెండ్స్ మీద, భారతీయ సినిమా చరిత్ర మీద కూడా డాక్యుమెంటరీ ఫిలిం 2 గంటలు చేశాము. ఈ 80 సంవత్సరాల చలనచిత్రోత్సవ సందర్భంగా ఈ కాపీని మా అధ్యక్షులు మురళీ మోహన్ గారికి ఈ వేదిక ముఖంగా అందిస్తున్నాను. అదేవిధంగా దీన్ని జమున గారి డాక్యుమెంటరీని మురళీ మోహన్ గారు, సారిపల్లి కొండలరావు గారు దయచేసి జమున గారికి అందించవలసిందిగా కోరుతున్నాను. దీన్ని రిలీజ్ ఫంక్షన్ సెపరేట్. 4 సంవత్సరాల రీసెర్చ్ వర్క్ చేశాను. చేసినప్పుడు అనిపించింది 1895వ సంవత్సరంలో లూమియర్ బ్రదర్స్ లండన్లో కదిలే బొమ్మల్ని కదిలించి ఒక రకంగా చలనచిత్ర ప్రస్థానానికి ప్రపంచ చరిత్రలో కారణమయ్యారు. దాని తర్వాత 1905లో మన భారతదేశంలో అది ప్రారంభమైంది కలకత్తాలో, బాంబేలో. దాని తర్వాత 1911లో మూకి ప్రస్థానం ప్రారంభమై 1931వ సంవత్సరంలో భక్త ప్రహ్లాదతోటి టాకీ చలనచిత్రం మన తెలుగు చలనచిత్ర ప్రస్థానం ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో నేటి వరకు ఆ చలనచిత్ర రంగంలో పనిచేసిన వాళ్ళ అపార అనుభవాల్ని చదువుతూ ఉంటే, వాళ్ళ శ్రమని చదువుతూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. బాధ వేసింది. రాత్రి పగలు కలల్లో వాళ్ళంతా కనపడుతున్నారు. ఒక రఘుపతి వెంకయ్య నాయుడు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే, సి పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు, కెవి రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు, ఇలాంటి మహామహుల గురించి తమ జీవితాలని చలనచిత్ర రంగానికి అంకితం చేసి మాటలో, పాటలో, కథలో, సిట్టింగ్స్ లో ఒక దృశ్యం ప్రేక్షకులు లక్షలాది మందికి అందించడానికి ఎంత తపన పడ్డారో, ఆ తపనలు చదువుతున్నప్పుడు, వాళ్ళ కృషి చదువుతున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఆస్తులు అమ్మి, రఘుపతి వెంకయ్య గారు తనకున్న ఒక స్టూడియో కూడా అమ్మేసి ఆ రోజు ఒక మొదటి కెమెరా కొని లండన్ తన కొడుకును రఘుపతి ప్రకాష్ పంపించి 1913లో ఆ రోజు ట్రైనింగ్ ఇప్పించి నాట సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ ప్రస్థానంలో ఎంతమంది దర్శకులు, ఎంతమంది నిర్మాతలు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎంతమంది బయ్యర్లు, ఎంతమంది ఫోనర్లు, ఎంతో వేల 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 మంది వాళ్ళ శ్రమని, ఆ పునాదుల మీద ఉన్న శ్రమని ఇవాళ కాబట్టి ఈ శుభ సందర్భంలో ఈ 80 సంవత్సరాల కార్యక్రమాన్ని భయ్యందరికీ కూడా థ్యాంక్ యూ.